జగిత్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రద్దు చేసినప్పటికీ గ్రామాలను కలపకుండా మరో ప్రణాళిక రూపొందిస్తామని చైర్పర్సన్ శ్రావణి తెలిపారు. పట్టణీకరణ జరగాలంటే మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలలోనే లోపాలు ఉన్నాయన్న చైర్పర్సన్ పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు రైతులను రెచ్చగొట్టి వివాదం సృష్టించారంటున్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణితో ఈటీవీ ముఖాముఖి. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే తీర్మానం సందర్భంగా ఎలాంటి చర్చలు జరిగాయి? చైర్పర్సన్ బోగా శ్రావణి మనతో ఉన్నారు, అడిగి తెలుసు. మేడం, ఈ ముసాయిదాకు సంబంధించి మీకు అంటే గతంలో తీర్మానం చేశారు కదా, ఇప్పుడు తీర్మానం చేస్తున్న సందర్భంగా ఏమన్నా చర్చ జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. అంటే కొంతమంది గౌరవ కౌన్సిల్ సభ్యులు మన జగిత్యాల పట్టణంలో ఏవైతే మేము కొన్ని చేంజెస్ చేశామో, బైపాస్ రోడ్ 100 feet కానివ్వండి, 15th వార్డ్ 16th వార్డ్ అంటే మిషన్ కాంపౌండ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ కొంత పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్గా వచ్చింది. సో దాన్ని మనం రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేయాలి. అట్లాంటి కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. మరి మా పరిస్థితి ఎలా ఇది రద్దు చేస్తానని వాళ్ళు అడగడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళని కూడా మళ్ళీ తర్వాత చర్చించి కేటీఆర్ గారు వస్తారు, మున్సిపల్ మంత్రివర్యులు, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళందరితో కూడా చర్చించి మళ్ళీ ఫర్దర్గా మనం అందరితో కూర్చొని మళ్ళీ సెట్ చేసుకుందాము అని కూడా వాళ్ళతో చెప్పి హామీ ఇచ్చి మాట్లాడడం జరిగింది. గతంలో మార్చి 8న తీర్మానం జరిగినప్పుడు మీరు చూసారా? అంటే అందులో ఏమైనా లోపాలు అనిపించాయా మీకు? అంటే టౌన్ మట్టుకి మెయిన్గా నేను చెప్పాను కదా, బైపాస్ రోడ్ 100 feet అనే ఒకటి, 15th వార్డ్ 16th వార్డ్ మిషన్ కాంపౌండ్ ఏరియా ఏదైతే ఉందో ఆ మిషన్ కాంపౌండ్ ఏరియాని రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేస్తూ కొన్ని చేసుకున్నాము. అంతకుముందు 14 జోనల్ చేంజెస్ చేసుకున్నాము, 121 సర్వే నెంబర్స్ చేసుకున్నాము. మరి తర్వాత చేసిన దాంట్లో మార్చిలో మేము తీర్మానం చేసుకున్న దాంట్లో మెయిన్గా టౌన్లో ఇవన్నీ కూడా చేయడం జరిగింది, చేసి పంపించాము అప్పుడు మేము. అయితే ఈ గ్రామాలు కలపడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది, గ్రామాలు కలపకుండా చేసే అవకాశం లేదా? అంటే ఎప్పుడైనా ఫ్యూచర్ ఎక్స్టెన్షన్స్ గురించే, మాస్టర్ ప్లాన్ మీన్స్ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే పట్టణీకరణ జరగడం అంటేనే పట్టణాల అభివృద్ధి, దాంతోపాటు ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ చూస్తే కొరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, సిద్దిపేట ఇవన్నీ కూడా కొన్ని విలేజెస్ మెర్జ్ అయ్యి ఆ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ ప్లాన్ అనేది మన మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయడం అనేది సహజమైన విషయం. మరి అదే మనం జగిత్యాల పట్టణంలో కూడా చేశాము. 23 square kilometers ఉన్నది ఇప్పుడు 60 square kilometers చూపించడం జరిగింది. అది కూడా గైడ్లైన్స్ ప్రకారం 90-20 Act ఉంది, 1955 నేషనల్ కాంగ్రెస్ హయాంలోనే ఉంది. అప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఒక కాన్ఫరెన్స్ హెల్డ్ చేశారు. ఈ విధంగా అంటే ఈ విధంగా జోనల్ చేంజెస్ జరగాలి, ఈ విధంగా మాస్టర్ ప్లాన్ ఉండాలి అని కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారమే జరుగుతూ ఉంది. అంటే యూజువల్గా మిగతా పట్టణాలతో పోలిస్తే జగిత్యాలలో మెర్జ్ చేసినటువంటి విలేజెస్ చాలా తక్కువ. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు కొరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, సిద్దిపేట అవన్నీ జగిత్యాలలో చేసింది తక్కువ. ఎప్పుడైనా ఫ్యూచర్ ఎక్స్టెన్షన్, పట్టణ అభివృద్ధి అయినా పట్టణీకరణ కావాలంటే కొన్ని ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ బార్డర్స్ డిసైడ్ చేయవలసి ఉంటుంది మాస్టర్ ప్లాన్లో. రైతుల్లో ఒక ఆందోళన ఏంటంటే జోన్గా డివైడ్ చేస్తే అందులో నిర్మాణపు అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు ఉండాలి. నిజంగానే అలా జరుగుతుందా? లేదు, మేము ముందే చెప్పాము, ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు, నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులు, వాళ్ళకి తెలిసి కూడా ప్రజల్ని పావులుగా వాడుకొని, రైతుల్ని పావులుగా వాడుకొని వాళ్ళని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ అనేది ముసాయిదా అంటే కేవలం రఫ్ మాత్రమే. అందుకోసమే ఆబ్జెక్షన్స్ కోసమే మనకు పంపించడం జరిగింది. కానీ ఇంకా సమయం ఉంది, 20 రోజులే అయింది మనం నోటిఫికేషన్ ఇచ్చి, ఇంకా సమయం ఉంది. కానీ ప్రజలు, రైతుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. అదేవిధంగా రైతన్నలు కూడా పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళని రెచ్చగొట్టి వాడుకొని రాజకీయ పబ్బం గడుపుతున్నారు. రైతన్నలు ఇందులో బలవుతున్నారు. వాళ్ళ ఆందోళన చేస్తే మాకు కూడా చాలా బాధగా ఉంది. అందుకే గౌరవ కౌన్సిల్ సభ్యులందరం కూడా చర్చించుకొని ఈ ముసాయిదా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో, మరి మున్సిపల్ తీర్మానం అనేది మెయిన్ తీర్మానం ఉంటుంది, దాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఈరోజు ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రద్దు చేస్తూ తీర్మానం చేశారు అంటే మనకున్న అవకాశం ఒకటి పోయినట్టయింది కదా. అంటే ఇంకేమైనా ప్లాన్ ఉందా అది కాకుండా? అంటే ఇక్కడ మనం రద్దు చేసింది కేవలం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ని రద్దు చేశాము. పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ అనేది ఫర్దర్గా మున్సిపల్ మినిస్టర్ గారు ఉన్నారు, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ గైడ్లైన్స్ సవరించి ఇంకా అది పెద్ద లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళందరితో చర్చించి మిగతావి కూడా సెట్ చేసుకుంటాము. అంటే ఈ మాస్టర్ ప్లాన్ ఉంటే బాగుండేదా, మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా పట్టణాల అభివృద్ధి జరగాలంటే మాస్టర్ ప్లాన్ ఉండవలసిందే. కానీ ఉన్న మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ప్రజలకందరికీ కూడా అనుకూలంగా ఉండాలనేది మా వాదన, ఆమోదయోగ్యమై ఉండాలనేది మా వాదన. ఆమోదయోగ్యంగా ఇది లేదు అనే ఇప్పుడు మేము ముసాయిదాను రద్దుపరచడం జరిగింది. డెఫినెట్గా నేను మరొక్కసారి రైతన్నలను, చుట్టుపక్కల ప్రజలున్నాను అందరినీ కూడా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, దయచేసి ఇప్పుడు మీ గ్రామాలను మినహాయిస్తూ అంటే కలపకుండా ముసాయిదా మాస్టర్ ప్లాన్ని మళ్ళీ తిరిగి తయారు చేయవలసిందిగా ఇప్పుడున్నటువంటి ముసాయిదా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయవలసిందిగా తీర్మానం చేసుకొని మేము పంపిస్తూ ఉన్నాము. మరి ఆందోళన చెందవద్దు, మా పక్షాన మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉన్నాము. మేము ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది, మీతో పాటు మేము ఏకీభవిస్తాం, మీతో పాటు మేము నడుస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు మున్సిపల్ తీర్మానం రద్దు పరుస్తున్నట్టు తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ తీర్మానం రద్దు చేసినప్పటికీ అయితే భవిష్యత్తులో మరో ప్రణాళిక రూపొందించేందుకు మాత్రం ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి చైర్పర్సన్ బోగా శ్రావణి అంటున్నారు. కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.